హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాడుకోవచ్చు. ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి పవర్ సిస్టమ్ అనాలిసిస్లో యూనిట్ 2లో 4th క్వశ్చన్కి ట్యూటోరియల్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే, వై డైరెక్ట్ సిమ్యులేషన్ ఆఫ్ లోడ్ ఫ్లో ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ మెన్షన్ డేటా రిక్వైర్డ్ ఫర్ లోడ్ ఫ్లో సొల్యూషన్. సో 7 మార్క్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, అందులో 4th దాంట్లో ఫస్ట్ పార్ట్, వై డైరెక్ట్ సిమ్యులేషన్ ఆఫ్ లోడ్ ఫ్లో ఈజ్ నాట్ పాసిబుల్. సో డైరెక్ట్ సిమ్యులేషన్ చేయాలి అంటే జనరల్గా మీరు యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ క్యాల్కులేట్ చేయాలి. అయితే మీకు లోడ్ ఫ్లోలో వచ్చేసరికి లోడ్ దగ్గర పవర్ మాత్రమే ఉంటుంది, కానీ కరెంటు అనేది ఇది కాదు. సో కరెంట్ అనేది తెలియాలి అంటే, మనం కనుక్కోవాలి అంటే మరి ఓల్టేజ్ కూడా తెలియాలి. ఓల్టేజ్ కూడా స్పెసిఫై చేయరు. సో అప్పుడు ఏమవుతుంది, పవర్ ఏదైతే ఉంది, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, సో దాన్ని మనం క్యాల్కులేట్ చేయడం అనేది కాంప్లెక్స్ అవుతుంది అనమాట, అంటే కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి లోడ్ ఫ్లో సొల్యూషన్ డైరెక్ట్గా చేయాలి కాదు. ఓకే, అండ్ అందులో వచ్చేసరికి ఏమన్నాడు, మెన్షన్ డేటా రిక్వైర్డ్ ఫర్ లోడ్ ఫ్లో సొల్యూషన్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, జనరల్గా జనరేటింగ్ యాక్టివ్ పవర్ అయితే పీజీ, జనరేషన్ స్టేషన్ దగ్గర రియాక్టివ్ పవర్ అయితే క్యూజీ, లోడ్ డిమాండ్ దగ్గర పీడీ యాక్టివ్ పవరు, క్యూడీ రియాక్టివ్ పవర్. సో దాన్ని డెలివర్ చేసేటప్పుడు పీక్యూ. సో జనరల్గా అదనమాట. అసలు డేటా అంటే ఏంటి, డేటా వచ్చేసరికి లోడ్ ఫ్లో సొల్యూషన్లో మొత్తం 4 క్వాంటిటీస్ ఉంటాయి జనరల్గా. ఒకటి వచ్చేసరికి ఏంటంటే యాక్టివ్ పవర్, విచ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ పీ, దాని యూనిట్స్ కిలోవాట్స్, వార్ వాట్స్, కిలోవాట్స్లో తీసుకుంటాం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రియాక్టివ్ పవర్, దాని యూనిట్స్ ఏంటి, ఎంవీఏఆర్ ఆర్ విఏఆర్. మూడోది వచ్చేసరికి వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యూలస్ ఆఫ్ వి. నాలుగోది వచ్చేసరికి ఫేస్ యాంగిల్ ఆఫ్ దట్ వోల్టేజ్ అంటే బస్ వోల్టేజే కదా, బస్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్, బస్ వోల్టేజ్, ఈ 4 వెళ్తాయి డేటాలో. అయితే వాటిని బేస్ చేసుకొని ఈ 4 ఉంటాయి కదా, ఈ 4 ఏమైనా 2 ఇస్తారు, మిగతా 2 కనుక్కోవాలి. ఆ 2 ఇచ్చేది ఏంటి అనేది వచ్చేసరికి ఏంటంటే ఇచ్చిన బస్ టైప్ని బట్టి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ హౌ మెనీ బస్సెస్ విల్ బి దేర్, దేర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ బస్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లోడ్ బస్, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే జనరేటర్ బస్, మూడోది వచ్చేసరికి ఏంటంటే స్లాక్ బస్. సో ఈ 4 క్వాంటిటీస్ చెప్పాం కదా, అందులో లోడ్ బస్ వచ్చేసరికి ఏంట్రా అంటే యాక్టివ్ పవర్ పి, రియాక్టివ్ పవర్ క్యూ ఇస్తారు డేటా. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బస్ వోల్టేజ్ వి, ఫేజ్ యాంగిల్ ఆఫ్ బస్ వోల్టేజ్ డెల్టా, ఈ 2 కనుక్కోవాలి. అది లోడ్ బస్. మరి రెండోది జనరేటర్ బస్ అంటే ఏంటి, యాక్టివ్ పవర్ పి ఇస్తాడు, బస్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ వి ఇస్తాడు, మనం కనుక్కోవాల్సింది రియాక్టివ్ పవర్ క్యూ, ఫేజ్ యాంగిల్ ఆఫ్ ది బస్ వోల్టేజ్ డెల్టా. ఇది జనరేటర్ బస్. ఇక థర్డ్ టైప్ ఆఫ్ బస్ వచ్చేసరికి స్లాక్ బస్. స్లాక్ బస్ వచ్చేసరికి జనరల్గా ఒకటే ఉంటుందండి పవర్ లోడ్ ఫ్లోలో వచ్చేసరికి ఎప్పుడు కూడా. అయితే ఇందులో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బస్ వోల్టేజ్ వి, ఫేజ్ యాంగిల్ ఆఫ్ బస్ వోల్టేజ్ డెల్టా, ఈ 2 ఇస్తాడు. కనుక్కోవాల్సింది ఏంటి, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. సో దోస్ ఆర్ ద డేటా రిక్వైర్డ్ ఫర్ ది లోడ్ ఫ్లో సొల్యూషన్. 2 ఇస్తాడు, 2 కనుక్కోవాలి డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ బస్సెస్. సో ఇదండి.